నమో వెంకటేశాయ ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమల శ్రీవారి దర్శనానికి పోటెత్తిన భక్తులు. సర్వదర్శనం దివ్య దర్శనం భక్తులకు టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు. ఈ నెల 14-21వ తేదీలలో 4000 మంది దివ్యాంగులు వయోవృద్ధులకు శ్రీవారి దర్శనం, 5 ఏళ్లలోపు చంటి బిడ్డల తల్లిదండ్రులకు నవంబర్ 15-22వ తేదీలలో దర్శనం. తిరుపతి కపిలతీర్థంలో శాస్త్రోక్తంగా రుద్రయాగ మహోత్సవం. కార్తీక మాస పూజలతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలకు ఆధ్యాత్మిక వైభవం. శ్రీవారి దేవేరి శ్రీ పద్మావతి దేవిగా కొలువైన పుణ్యధామం. తిరుచానూరుగా ప్రసిద్ధి చెందిన తిరుసుక్కనూరు క్షేత్రం ప్రత్యేక కథనం. అగత్య పూజిత విష్ణుపాద క్షేత్రంగా వినుదకెక్కిన తొండవాడ శివాలయం. చిత్తూరు జిల్లాలో నెలవైన అపురూప రుద్రపాదాల ముక్కోటి దేవాలయం విశేష కథనం. గిరులు భక్తుల గోవిందనామ స్మరణలతో మారుమ్రోగుతున్నాయి. వారాంతపు రోజులు కావడంతో శ్రీవారి దర్శనానికి తరలివచ్చిన భక్తులతో సప్తగిరులు కళకళలాడుతున్నాయి. టీటీడీ అధికారులు చక్కటి సమన్వయంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నపానీయాలు, వైద్య సహకారం, వసతి సౌకర్యాలు, దర్శనం తదితర ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక నారాయణగిరిలోని సర్వదర్శన భక్తులకు నూతనంగా నిర్మించిన షెడ్లలో సకల వసతి సదుపాయాలతో పాటు లడ్డూ టోకర్లను సకాలంలో అందజేసి వారిని వైకుంఠం 2 ద్వారా దర్శనానికి అనుమతిస్తున్నారు. అదేవిధంగా దివ్య దర్శనం ద్వారా కేటాయించిన సమయానికంటే ముందే తిరుమలకు చేరుకున్న భక్తుల కోసం నారాయణగిరి ఉద్యానవనంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 2 షెడ్లలో సదుపాయాలను కల్పిస్తున్నారు. వీరు వైకుంఠం 1 ద్వారా తిరుమల శ్రీవారిని దర్శించుకునేలా చర్యలు చేపట్టారు. తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే దివ్యాంగులు, వయోవృద్ధులు, చంటిపిల్లల తల్లిదండ్రులకు టీటీడీ విస్తృత సదుపాయాలను సమకూరుస్తోంది. ఇందులో భాగంగానే నెలలో 2 ప్రత్యేకమైన తేదీలలో వారిని అధిక సంఖ్యలో శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్న విషయం విదితమే. ఈ క్రమంలో నవంబర్ నెలకు సంబంధించి 14-21వ తేదీలలో దివ్యాంగులు, వయోవృద్ధులను 4000 మందిని దర్శనానికి అనుమతించనున్నారు. ఆయా తేదీలలో ఉదయం 10 గంటలకు 1000 మంది, మధ్యాహ్నం 2 గంటలకు 2000 మంది, తిరిగి 3 గంటలకు 1000 మంది చొప్పున మొత్తం 4000 మంది స్వామివారిని దర్శించుకోవచ్చు. అదేవిధంగా 5 ఏళ్లలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు ఈ నెల 15-22వ తేదీలలో శ్రీవారి దర్శనం చేసుకునేలా టీటీడీ ఏర్పాట్లు చేసింది. భక్తులు ఈ సదావకాశాన్ని వినియోగించుకుని స్వామివారి కృపకు పాత్రులు కావాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. తిరుపతిలోని కపిలతీర్థంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు భక్తిరస భరితంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం యాగశాలలో శ్రీ కామాక్షి కపిలేశ్వరులను సర్వాభరణ భూషితంగా కొలువు తీర్చి పూజ, జపం, హోమం, రుద్ర త్రిసతి, బిల్వార్చన, నివేదన, విశేష దీపారాధన, హారతి కార్యక్రమాలను శైవాగమ సంప్రదాయ రీతిలో నిర్వహించారు. ఇక కార్తీక మాసం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాలలో భక్తులు శివకేశవులకు ప్రత్యేక ఆరాధనలు నిర్వహించారు. అభిషేకాలు, గోపూజలు, యజ్ఞయాగాది క్రతువులు, సత్యనారాయణ వ్రతాలతో ఆ బాలగోపాలం ఆలయాలలో సందడి చేసింది. ఆ మనోహర దృశ్యమాలిక మీకోసం. హైదరాబాద్ నాచారంలో ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ మహోత్సవం వేడుకగా జరిగింది. కార్తీక మాసం సందర్భంగా పెద్ద ఎత్తున చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగ్యనగర వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా సుందరాకాండ, హనుమాన్ చాలీసా పారాయణాలు నిర్వహించిన పెదప ఆంజనేయ స్వామివారికి సంప్రదాయ రీతిలో ఆకుపూజతో ఆరాధనలు పూర్తి చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా మోడేకురులోని శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో కార్తీక మాసోత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం,
లక్ష బిల్వార్చన కార్యక్రమాలను భక్తుల సభరితంగా నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో స్వామివారి అభిషేకం బిల్వార్చనలో పాల్గొని తరించారు. చిత్తూరులోని శంకరమఠంలో రుద్రాభిషేకాలు ఘనంగా జరిగాయి. ముందుగా దామోదరుణ్ణి ఆరాధిస్తూ ఉసిరి చెట్టుకు పూజలు చేసిన భక్తులు అనంతరం సకల దేవతా స్వరూపమైన గోమాతకు పసుపు కుంకుమలతో ఆరాధనలు నిర్వహించారు. ప్రదక్షిణలతో నమస్సులు చెల్లించి మహేశ్వరుడికి అభిషేకాలు చేశారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలోని శ్రీ వాగ్దేవి పీఠంలో మహాలింగార్చన కార్యక్రమం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా పరమేశ్వరునికి పంచామృతాలతో అభిషేకాలు జరిపి నివేదనలు సమర్పించారు. ఖమ్మంలోని శ్రీకృష్ణ మందిరంలో సత్యనారాయణ వ్రతాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. నగరం నలుమూల నుంచి విచ్చేసిన భక్తులు దంపతి సమేతంగా సత్యనారాయణ వ్రతాలను ఆచరించి నైవేద్యాలు సమర్పించారు. కార్తీక దీపోత్సవంతో మహబూబ్ నగర్ పట్టణం ఆధ్యాత్మిక వెలుగులను పంచింది. కార్తీక మాసం శివుడి ఆరాధనకు దీపార్చనకు ఎంతో శ్రేష్టం. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున చేరుకున్న భక్తులు శివనామస్మరణలు చేస్తూ దీపాలు వెలిగించారు. ఇక మహబూబ్ నగర్ లోని శ్రీ తోట మైసమ్మ ఆలయంలో అమ్మవారికి లక్ష పుష్పార్చన కార్యక్రమం నయన మనోహరంగా జరిగింది. చక్కటి అలంకరణలు అందంగా ఒదిగిపోయిన అమ్మవారికి అర్చకులు సంప్రదాయ రీతిలో పుష్పార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. విజయవాడ నగరంలోని శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి పంచామృతాభిషేకం వేదోక్తంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే ఆలయానికి బారులు తీరిన భక్తులు విశ్వేశ్వరుడి అభిషేక సేవను వీక్షించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. పవిత్ర కార్తీక మాసంలో నదీ స్నానం, నదీ తీరాల్లో దీపారాధనకు విశేష ఫలసిద్ధి ఉంటుందని పురాణోక్తి. ఈ నేపథ్యంలో మన జీవనానికి ప్రాణాధారమైన నదుల్ని పూజించడం మన సంప్రదాయం. ఆ సత్సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ శ్రీకాకుళంలోని పావన నాగావళి తీరానికి పంచమహాహారతుల సమర్పణ కార్యక్రమం ఆద్యంతం భక్తిరస భరితంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవర్లను నదీ తీరంలో వేంచేపు చేసి ఆస్థానం జరిపారు. ఆపై భక్తులు కార్తీక దీపాలతో నదీమ తల్లిని సేవించి పునీతులయ్యారు. ఇటు రంగారెడ్డి జిల్లా హయత్ నగర్లోని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధులు వార్షికోత్సవాలు చక్రస్నాన మహోత్సవంతో వేడుకగా ముగిశాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, గోవింద నామస్మరణల నడుమ చక్రస్నాన ఘట్టాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. నంద్యాలలోని శ్రీ గాయత్రీదేవి ఆలయంలో కార్తీక మాస పూజలు వేడుకగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. వేదమాత గాయత్రీదేవికి సభక్తిపూర్వకంగా సాగిన అభిషేక సేవ భక్తులను తన్మయత్వంలో ఓలలాడించింది. ఇటు ప్రథమ నందీశ్వరాలయంలో కార్తీక మాసోత్సవాలు భక్తిరసభరితంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు నందీశ్వరునికి అభిషేకాలు జరిపి శ్రీ కేదారేశ్వరి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానంలో స్వామివారి సహస్ర దీపాలంకరణ సేవ భక్తిరస భరితంగా జరిగింది. శ్రీ అనంతలక్ష్మి సమేత సత్యనారాయణ స్వామివారిని సర్వాలంకార శోభితంగా ఊంజల సేవలో వేంచేపు చేసి సహస్ర దీపాలను వెలిగించారు. ఆపై వేదం, నాదం, గాన సహితంగా రమణీయంగా స్వామి అమ్మవార్లకు సహస్ర దీపాలంకరణ సేవను పూర్తి చేసి కర్పూర హారతులు సమర్పించారు. భక్తులు భక్తి తన్మయత్వంతో స్వామివారి ఉత్సవ వైభవాన్ని వీక్షించి తరించారు. హరిదేవేరి తిరుమల శ్రీవారి ఇష్టసఖి సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి లోక పావనిగా కొలువై భక్తుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న పుణ్యక్షేత్రం తిరుచానూరు. సాక్షాత్తు శ్రీనివాసుడే ఈ క్షేత్రంలో పద్మ సరోవరాన్ని నిర్మించి లక్ష్మీదేవిని తన తపస్సుతో మెప్పించి ఆమె సాక్షాత్కారం పొందినట్లు ఐతిహ్యం. ఆ విశేషాలను సవివరంగా అందజేస్తోంది మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్.
అమ్మ ఆ పదంలోనే అనంతమైన అమృతత్వ ప్రేమ నిండి ఉంది. అడగకుండానే అన్నీ ఇచ్చే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అని లోకోక్తి. అంతెందుకు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీనివాసుడు కూడా ద్వాపర యుగంలో యశోదమ్మకు ఇచ్చిన మాటకు కట్టుబడే కలియుగంలో భువికి వేంచేశాడు. ఆదిలక్ష్మి అంశగా సహస్రదళ బంగారు పద్మంలో ఆవిర్భవించిన అలమేలు మంగమ్మ అవతార ప్రాశస్త్యాన్ని గమనిస్తే శ్రీవెంకటేశ్వరుడిగా లోక కళ్యాణార్థం వైకుంఠం నుంచి శ్రీహరి పుడమిపైకి అడుగిడటం కోసమే అనే అంతరార్థం స్పష్టమవుతుంది. అటువంటి ఆ అమ్మ హరిపట్టపురాణిగా, భక్తుల కొంగు బంగారంగా, పసిడిసిరులు కురిపించే శ్రీ పద్మావతీదేవిగా కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం తిరుచానూరు. కలియుగంలో శ్రీ పద్మావతీదేవి శ్రీ మహాలక్ష్మి అంశగా, అలమేలు మంగమ్మగా ప్రసిద్ధి చెంది పూజలందుకుంటున్నారు. పూర్వం తిరుచానూరు సుఖమహర్షి ఆశ్రమ ప్రాంతంగా వినుతికెక్కింది. అందుకే ఈ ప్రదేశం శ్రీ సుకుని ఊరుగా, కాలక్రమంలో శ్రీ సుఖనూరుగా, తిరుచకనూరుగా, తిరుచానూరుగా పేరొందింది. తిరుచానా అంటే శ్రీకాంత, శ్రీ మహాలక్ష్మి అనే అర్థాలు కూడా ఉన్నాయి. ఇంతటి విశిష్టమైన ఈ దివ్య ప్రదేశం ఎందరో మహర్షులు, యోగులు, సాధు పుంగవులు, మునులకు ఆవాసంగా ఉండేదని స్థల పురాణం. ఇక తిరుచానూరు సమీపంలోని యోగిమల్లవరం సుఖమహర్షి తాత అయిన పరాశురునికి తపోభూమిగా విరాజిల్లింది. కళలకు కానాచిగా, ఆధ్యాత్మికతకు ఆలవాలంగా వెలుగొందిన తిరుచానూరు క్షేత్రంలో శ్రీ అలమేలు మంగమ్మ ఆవిర్భావం వెనుక ఎంతో ఆసక్తికరమైన పురాణ కథనం ఉంది. పూర్వం భృగు మహర్షి ముల్లోకాలను సందర్శిస్తూ వైకుంఠానికి వెళ్లిన సమయంలో తన రాకను గమనించని లక్ష్మీనారాయణులపై ఆగ్రహించి శ్రీ మహావిష్ణువు వక్షస్థలంపై కాలితో తంతాడు. ఆ హఠాత్ పరిణామానికి అలిగిన శ్రీ మహాలక్ష్మి వైకుంఠాన్ని వీడి భూలోకానికి చేరుకుంటుంది. లక్ష్మీ వియోగాన్ని తట్టుకోలేని వైకుంఠ నారాయణుడు భూలోకంలోని కొల్హాపూర్కు చేరుకుంటాడు. లక్ష్మీదేవి కొల్హాపూర్లో ఉండటం వల్ల ఆ ప్రాంతమంతా ఎటు చూసినా బంగారుమయంగా గోచరించింది. మనోహర ఉద్యానవనాలు, పుష్పవాటికలతో ఆహ్లాదకరంగా ఉన్న కొల్హాపూర్లో ఎంత వెతికినా శ్రీనివాసుడికి శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం లభించలేదు. నిద్రాహారాలు మాని లక్ష్మీదేవి దర్శనం కోసం తపించిపోతున్న శ్రీమన్నారాయణుడికి లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలంటే సువర్ణముఖి నదీ తీరంలో తపస్సు చేయాలని ఆకాశవాణి వాక్కు వినిపించింది. దీంతో శ్రీవెంకటేశ్వర స్వామి సువర్ణముఖి నదీ తీరంలో శ్రీ సుఖనూరుగా వినితికెక్కిన ఇప్పటి తిరుచానూరులో ఈటె బల్లంలను కలిగిన కుంతాయుద్ధంతో పద్మ సరోవరాన్ని నిర్మించి దేవలోకం నుంచి తీసుకువచ్చిన బంగారు పద్మాలను ప్రతిష్ఠించాడు. ఈ బంగారు పద్మాల వికాసం కోసం పద్మ సరోవరానికి తూర్పు భాగంలో శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని ప్రతిష్ఠించి పూజించాడు. అనంతరం శ్రీ మహాలక్ష్మి కోసం 12 సంవత్సరాలు కఠోర తపస్సు చేసిన శ్రీనివాసుడికి శ్రీ మహాలక్ష్మి కార్తీక శుక్ల పంచమి ఉత్తరాషాఢ నక్షత్రం రోజు సహస్ర స్వర్ణ పద్మ దళాల నుంచి అలమేలు మంగమ్మగా ఆవిర్భవించి సాక్షాత్కారమిచ్చింది. పద్మ సరోవరంలో వ్యూహలక్ష్మి, వీరలక్ష్మిగా ఆవిర్భవించిన శ్రీ మహాలక్ష్మి అంశలలో శ్రీనివాసుడు వ్యూహలక్ష్మిని తన వక్షస్థలంలో నింపుకోగా, వీరలక్ష్మి స్వతంత్ర లక్ష్మిగా, శ్రీ పద్మావతీదేవిగా, అలమేలు మంగమ్మగా తిరుచానూరులో కొలువై భక్తుల నీరాజనాలు అందుకుంటున్నారు. అందుకే తిరుచానూరు అలమేలు మంగ పట్టణంగా నేటికి వాడుకలో ఉంది. నాటి నుంచి తిరుచానూరు క్షేత్రంలో శ్రీ పద్మావతీదేవికి నిత్య పూజలతో పాటు ఉత్సవాలు, ఊరేగింపులు, కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్తీక మాసం పంచమి తిథి రోజు అమ్మవారు పద్మ సరోవరంలో ఆవిర్భవించడంతో
నేటికి పంచమికి ముగిసే విధంగా అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం భక్తజన రంజకంగా నిర్వహిస్తోంది. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ తిరుచానూరు శ్రీ పద్మావతీ దేవిని కూడా దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఒకప్పుడు తిరుమల శ్రీవారి ధాన్యాగారంగా విలసిల్లిన తిరుచానూరులోనే తొలుత శ్రీ వెంకటేశ్వరుడి వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగినట్లు చెబుతారు. అమ్మవారి ఆలయ రాజగోపురం 5 అంతస్తులతో సమున్నతంగా ఆకర్షణీయంగా నిలవై ఉంటుంది. ఆలయంలోకి ప్రవేశించగానే ఎదురుగా శ్రీకృష్ణస్వామి ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయాన్ని ఒకప్పుడు అళగియ పెరుమాళ్ ఆలయం అంటే అందమైన దేవుడు కొలువైన ఆలయం అనేవారని శాసనాల ద్వారా తెలుస్తోంది. ప్రతిరోజు శ్రీ పద్మావతి అమ్మవారి కళ్యాణోత్సవాన్ని శ్రీకృష్ణస్వామి వారి ముఖమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బంగారు సింహాసనంపై ఆకమోక్తంగా నిర్వహిస్తారు. ఇక దక్షిణంగా తూర్పుముఖంగా నిలవైన శ్రీ సుందరరాజస్వామి ఆలయంలో స్వామివారు 4 అడుగుల ఎత్తైన రాతిపీఠంపై శ్రీదేవి భూదేవి సమేతంగా కొలువై పూజలందుకుంటున్నారు. శాంతి నిలయంగా వినితికెక్కిన శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం గర్భాలయం అర్ధమండపం ధ్వజస్తంభం బలిపీఠంతో సర్వాంగ సుందరంగా శోభిల్లుతుంటుంది. గర్భకుడిలో శ్రీ పద్మావతీదేవి పద్మపీఠంపై చేతిలో కమలాలను ధరించి వరద అభయ హస్తాలతో భక్తులకు సిరుల జల్లలను వరాలుగా అనుగ్రహిస్తూ దేదీప్యమానంగా దర్శనమిస్తుంటారు. అమ్మవారు ఉద్భవించినటువంటి రోజునే పురస్కరించుకుని పంచమీ తీర్థం అని పెట్టాం. ఆ రోజు ఉద్భవించడానికి గల కారణం ఏమిటి అంటే భృగు మహర్షి యొక్క తాడనం చేత అమ్మవారు వైకుంఠాన్ని వెళ్ళి కొల్హాపురి వెళ్ళి అక్కడ మహాలక్ష్మిగా నివాసం ఏర్పరచుకుని భక్తుల ద్వారా పూజలు అందుకుంటూ ఉంది. అమ్మవారు వెళ్ళిపోయింది, స్వామికి ఏం చేయాలో తోచలేదు. ఆ వైకుంఠాన్ని వదిలాడు. 12 సంవత్సరాలు ఆయన అమ్మవారిని గురించి తపస్సు చేశాడు. ఆ తప ప్రభావానికి మెచ్చినటువంటి తల్లి ఏమని చెప్పిందంటే, ఆ అమ్మవారు సాక్షాత్తు కార్తీక మాస శుక్లపక్ష పంచమి ఉత్తరాషాఢ నక్షత్రంలో ఆ యొక్క పద్మ సరోవరమందు ఉద్భవించింది. అప్పటి నుంచి అది పంచమి ప్రసిద్ధమైంది. ఇంతటి పురాణ ప్రాశస్త్యాన్ని అణువణువునా నింపుకుని కలియుగంలో హైందవ సంస్కృతి ఉన్నతికి సమున్నత వేదికగా నిలుస్తున్న తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయాన్ని ప్రతి ఒక్కరూ సందర్శించాలని, అలమేలు మంగమ్మ వారి ఆశీస్సులు మెండుగా అందుకోవాలని కోరుకుందాం. ఇప్పుడు ఒక చిన్న విరామం. భక్తులే పాత్రికేయులయ్యే అవకాశం. మీ ప్రాంతంలో వివిధ ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులు, ప్రత్యేక పూజలను మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్లో వీక్షించాలనుకుంటున్నారా? ఇందుకు మీకు సదవకాశం కల్పిస్తున్నాం. ఇందుకు మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, మీ ప్రాంతాలలో జరిగే ఉత్సవాలు, ఊరేగింపులను, ఆలయాలలో జరిగే కార్యక్రమాలను మీరే స్వయంగా చిత్రించి ఆ దృశ్యాలను మా వాట్సాప్ నంబరుకు పంపడమే. మా వాట్సాప్ నంబర్ 7702622288. మీరు పంపే దృశ్యాలలో ప్రసార అర్హమైన వాటిని మీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ఆధ్యాత్మిక విశేషాలలో ప్రసారం చేస్తుంది. శ్రీవారి సేవలో తరించడానికి ఇంకెందుకు ఆలస్యం? మీ ప్రాంత ఆలయాల విశేషాలను పంపండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కార్తీక మాసంలో భక్తులు భగవదారాధనలో భాగస్వాములు అవ్వాలని, ధర్మ ప్రచారంతో హైందవ సంస్కృతి విలసిల్లాలనే ఆశయంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఉభయ రాష్ట్రాలలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా చేపట్టిన ఆలయాల శుద్ధి అనే బృహత్తర యజ్ఞంతో ఆయా ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇందులో భాగంగా కడపలోని శంకరాపురం రామాలయంలో ఆలయ శుద్ధి కార్యక్రమం కోలాహలంగా జరిగింది. ఆలయ ప్రాంగణాన్ని శుభ్రం చేసి నీటితో శుద్ధి చేశారు. అలాగే అనంతపురంలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి ఆలయంలో భక్తులు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని సంప్రదాయ రీతిలో నిర్వహించారు. గర్భాలయంతో పాటు ఉపాలయాల సన్నిధులను, నందీశ్వరుణ్ణి భక్తులు శుభ్రం చేసి స్వామివారికి అభిషేకాలు జరిపారు.
ఇక కరీంనగర్లోని శ్రీ భవానీ శంకరాలయాన్ని స్థానికులు భక్తి ప్రపత్తులతో శుభ్రం చేసి నిత్య పూజాదికాలు నిర్వహించారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం రాయ్పూర్లో సామూహిక లలిత సహస్రనామ పారాయణం వేదోక్తంగా జరుగుతోంది. కార్తీక మాస పూజల్లో భాగంగా రాయ్పూర్లోని శ్రీ లలితా నారాయణ సంస్థ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సంప్రదాయ వస్త్రధారణలతో మహిళలు శ్రీ లలితాదేవి అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆపై సామూహికంగా పారాయణం చేశారు. తిరుపతి అన్నారావు కూడలిలోని సంస్కృత ప్రాథమికోన్నత పాఠశాలలో శ్రీ మలయాళ సేవా సమాజం ఆధ్వర్యంలో ఆదివారం చిన్నారుల భగవద్గీత పోటీలు ఉత్సాహంగా జరిగాయి. ఈ పోటీలకు తిరుపతి నగరంలోని పలు పాఠశాలలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. వీరంతా చక్కటి కంఠస్వరంతో అవలీలగా భగవద్గీత శ్లోకాలను వల్లవేస్తూ ఆహుతులను అబ్బురపరిచారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రానికి అనుబంధ దేవాలయంగా విరాజిల్లుతున్న శ్రీ ప్రసన్న వరదరాజ స్వామివారి సన్నిధిలో కార్తీక మాసోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా నిర్వహించిన లక్ష దీపోత్సవ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి ప్రపత్తులతో దీపాలు వెలిగించారు. సువర్ణముఖి నదీ తీరాన అగస్త్య మహర్షి ప్రతిష్ఠించిన దివ్యక్షేత్రం తొండవాడ శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయం. తిరుపతికి 10 కిలోమీటర్ల దూరంలో రుద్రపాదాల ముక్కోటిగా అగస్త్య పూజిత విష్ణుపాద క్షేత్రంగా పేరొందిన ఈ ఆలయ విశేషాలు మీకోసం. నవ్యాంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో పురాతన శైవ క్షేత్రాలు నిలవై భక్తులచే పూజింపబడుతున్నాయి. ఎంతో పురాణ ప్రాశస్త్యాన్ని చారిత్రక వైభవాన్ని నింపుకున్న ఈ ఆలయాలు కార్తీక మాసంలో భక్తులతో నిత్యం సందడిగా దర్శనమిస్తున్నాయి. అటువంటి అపురూప క్షేత్రాల్లో తిరుపతికి సమీపంలోని ముక్కోటిలో నెలవైన శ్రీ అగస్త్యేశ్వర స్వామివారి ఆలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా పేరుగాంచింది. రుద్రపాదాల ముక్కోటిగా అగస్త్య పూజిత విష్ణుపాద క్షేత్రంగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామితో ప్రత్యక్ష అనుబంధాన్ని కలిగి ఉంది. పూర్వం దక్షిణ భారతదేశ యాత్రలో భాగంగా స్వర్ణముఖి నదీ తీరంలోని ముక్కోటిలో అగస్త్య మహర్షి ఆశ్రమం ఉండేది. శ్రీ పద్మావతి శ్రీనివాసులు పరిణయమాడిన తరువాత తిరుమల వెళుతూ అగస్త్య మహామునిని దర్శించారు. ఆ మహర్షి సూచన మేరకు శ్రీనివాస మంగాపురంలో స్వామి అమ్మవార్లు 6 నెలలు విడిది చేసినట్లు స్థల పురాణం. ఇప్పుడు మనం చూస్తున్న తొండవాడ శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో శివలింగాన్ని అగస్త్య మహాముని ప్రతిష్ఠించినట్లు పురాణోక్తి. సహస్రలోచన ప్రభుత్య శేష లేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంగ్రి పీఠభు భుజ. విశాలమైన ప్రాంగణంలో పచ్చని చెట్ల మధ్య ఎన్నో ఉపాలయాలతో అలరారుతోంది రుద్రపాదాల ముక్కోటిగా వెనుతుకెక్కిన అగస్త్యేశ్వర స్వామి దేవాలయం. అలా అగస్త్య మహర్షి ఈ క్షేత్రంలో శివారాధన చేయడంతో ఇక్కడ స్వామివారు శ్రీ అగస్త్యేశ్వరుడిగా ఆనందవల్లి సమేతుడై పూజలందుకుంటున్నారు. శివాయ గౌరీ వదనారవింద సూర్యాయ దక్షాధ్వరనాశకాయ శ్రీనీలకంఠాయ వృషధ్వజాయ తస్మై శికారాయ నమ శివాయ. తిరుమల శ్రీవారు ఇక్కడ అగస్త్య మహామునిని దర్శించుకున్నందుకు గుర్తుగా శ్రీనివాసుడి దివ్య పాదముద్రలు స్వర్ణముఖి నదీ తీరంలో నేటికీ దర్శనమిస్తున్నాయి. అలా అగస్త్య పూజిత విష్ణుపాద క్షేత్రంగా కూడా ఈ తొండవాడ వెనుతుకెక్కింది. ఇంతటి స్థల మహత్యాన్ని పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకున్న తొండవాడలో స్వర్ణముఖి తీర పవిత్రత గురించి శ్రీకాళహస్తి మహత్యంలో అలాగే శ్రీ వెంకటేశ్వర అష్టోత్తర శతనామావళిలో ప్రస్తావించారు. ప్రకృతి సోయగాలకు నెలవైన శేషాచల పర్వత ప్రాంతంలో చారిత్రక నేపథ్యాన్ని సొంతం చేసుకున్న చంద్రగిరికి సమీపంలో నెలవైన ఈ అద్భుత ఆలయాన్ని పల్లవ చోళరాజుల కాలంలో నిర్మించినట్లు చారిత్రక ఆధారం.